హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మరొక చక్కటి ఔషధాన్ని తెలుసుకుందాం. మీరు గమనించవచ్చు, చాలా మందికి ఒక కోరిక అయితే ఉంటుంది, మేము ఎన్నిసార్లు పాల్గొన్నప్పటికీ కూడా మా శక్తి తగ్గకూడదు, అలాగే మేము బలహీనత పొందకూడదు, బలహీనంగా ఉండకూడదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఏం చేయవలసి ఉంటుంది అంటే, కొత్తగా మళ్ళీ శరీరంలో తేజస్సు పుడుతూ ఉండాలి. వారి యొక్క శక్తి తగ్గకుండా మనల్ని రక్షిస్తూ, అంటే ఏదైతే శరీరం ఉంటుందో దాన్ని రక్షిస్తూ, ఆ యొక్క శక్తి, వీరశక్తి ఏదైతే ఉంటుందో క్షీణించకుండా కాపాడేటటువంటి ఔషధాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, మనం కాస్త ఎక్కువ మొత్తంలో సుఖం వైపుకు మొగ్గు చూపినప్పటికీ కూడా మన యొక్క శరీర శక్తి తగ్గకుండా ఇవి రక్షిస్తూ ఉంటాయి. వీటిలో మీరు ప్రధానంగా గమనించవలసింది, మీకు ఒకవేళ దగ్గరలో ఆవులు ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. లేని వారు నాటు గేదె పాలైనా పర్వాలేదు, ప్యాకెట్ పాలు కాకుండా ఉంటే సరిపోతుంది. ఈ యొక్క నాటు గేదె పాలు కానీ ఆవైతే శ్రేష్టమైంది. ఇలా ఉన్నవారు ప్రతిరోజు ఉదయం అతి మధురం పొడి, ఈ అతి మధురం పొడి అద్భుతమైనటువంటి ఫలితాన్ని అయితే ఇస్తుంది. అతి మధురం పొడి కానీ, లేదా దులగుండి గింజలు అంటూ ఉంటాం, దులగుండి గింజల పొడి కానీ, అశ్వగంధ పొడి కానీ, శతావరి యొక్క వేళ్ల పొడి కానీ, లేదా పల్లీరు, పెద్ద పల్లీరు కాయలు అంటూ ఉంటాం, ఈ పెద్ద పల్లీరు యొక్క కాయల పొడి కానీ, మీరు గొబ్బి గింజలు అంటూ ఉంటాం, ఈ యొక్క గొబ్బి గింజల పొడి కానీ, వీటిలో ఏదేని ఒకటి మీకు లభించినట్లయితే దీన్ని ఉపయోగించుకోవచ్చు. నేలతాడి అంటూ ఉంటాం, అది కూడా అద్భుతమైనటువంటి అశ్వగంధతో సమానమైనటువంటి ఔషధంగా చెప్పడం జరిగింది ఆయుర్వేదంలో. ఈ యొక్క పొడి కానీ మీకు అన్నింటిలో కల్లా అద్భుతంగా ఉపయోగపడేటటువంటిది అతి మధురం. ఈ యొక్క అతి మధురం అనేటటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది పురుషుల్లో. ప్రత్యేకించి నూతనమైనటువంటి తేజస్సు ఏదైతే ఉందో, ఆ యొక్క తేజస్సుని ప్రతిరోజు నూతనంగా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అని మనకు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. కనుక ఈ యొక్క తేజస్సు క్షీణించకుండా ఉండాలి అంటే అతి మధురం పొడిని కనుక మీరు ప్రతిరోజు నియమబద్ధంగా ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ అతి మధురం పొడి మీకు లభించకపోతే అశ్వగంధనైనా తీసుకోవచ్చు. ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉంటుందో, వీటిలో మీరు మీకు నచ్చినటువంటి అందుబాటులో ఉండేటువంటి ఏవైతే పదార్థాలు ఉంటాయో వాటిని అన్నింటిని సమభాగాలుగా చేర్చి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో అలా తీసుకున్నా కూడా మీకు చక్కటి ఫలితం అయితే ఉంటుంది. రెండు కానీ, మూడు కానీ, నాలుగు కానీ మీకు లభించినట్లయితే, వీటిని కనుక మీరు ఏది తీసుకున్నా అన్ని సమభాగాన్ని కలిపి ఒక చెంచా పరిమాణంలో ఆ యొక్క పొడి ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా చూసుకొని మీరు తీసుకున్నట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది. ఏది తీసుకోండి, ఏదన్నా ఒకటే తీసుకుంటాం అనుకునే వాళ్ళు అతి మధురాన్ని స్వీకరించండి, అద్భుతమైనటువంటి ఫలితం అయితే మీకు ఉంటుంది. అంటే మీ శక్తి ఎప్పటికీ క్షీణించకుండా ఇది రక్షిస్తూ ఉంటుంది. మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి ఔషధాన్ని తెలియజేస్తాను.